ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. సూపర్ గా ఉంది. ఆ తర్వాత ఇంకో విషయం తెలుసా, ఇది హైలీ ఎక్విప్డ్ స్మార్ట్ హోమ్. స్మార్ట్ హోమ్ అంటే? స్మార్ట్ హోమ్ అంటే అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న సేఫ్ గా ఉండే ఇల్లు. అలార్మ్ సిస్టమ్, సెన్సార్, సీసీటీవీ, అంతేకాదు స్మార్ట్ ఫోన్ లో కూడా మీరు ఇంటిని యాక్సెస్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ కదా. అదే విధంగా ఇది చాలా లక్కీ హౌస్ కూడా. అవునా? అవును, మా పెళ్ళయి ఈ ఇంటికి వచ్చిన ఒకే ఒక నెలలోనే మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటది, వెళ్ళిపోయారా? భయపడకండి, ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళారు. నాకు వీసా దొరకలేదు. 10 నెలలుగా ఆయన లండన్ లో, నేను హైదరాబాద్ లో. ఈ మధ్య వీసా వచ్చింది, లండన్ కి మూవ్ అవుతున్నాను. అందుకే ఈ ఫ్లాట్ నేను మీకు ఇస్తున్నాను. ఇక ప్రాబ్లం ఏముంది, ఇక నుంచి మీ హస్బెండ్ తో ఎంజాయ్. ఏయ్, సైలెంట్ గా ఉండండి. సరే సరే. సరేనే, నేను బయలుదేరుతాను. మీ ఇద్దరి మధ్య నేనెందుకు నందిలాగా. ఏదైనా కావాలంటే కాల్ చేయి. సరేనా? సరే. ఆల్ ది బెస్ట్ నందు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ వే. బాయ్. బాయ్. నందు, అనమిక, ఇల్లు చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. ఏయ్, నిజంగానే నచ్చిందిరా, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, కీసరగుట్టలో ఒక సాధారణమైన ఇంట్లో ఉండే నాకు కూడా ఇది సూపర్ ఇల్లే. కానీ నువ్వు పెరిగింది దీనికన్నా పెద్ద బంగ్లా. దాని ముందు ఇది అసలు ఎందుకు పనికిరాదు కదా. నందు, ఇల్లు పెద్దగా ఉంటే సరిపోతుందా? ఇంట్లో ఉండే వాళ్ళ మనసులు. ఎప్పుడైతే మా డాడీ నిన్ను ద్వేషిస్తున్నారో అప్పట్నుంచి ఆ ఇల్లు నాది కాదు అనుకున్నాను. ఇక నుంచి వాళ్ళెవ్వరితోనూ ఫోన్లో కూడా మాట్లాడాలి అనుకోవడం లేదు. కాకపోతే అమ్మని తలుచుకుంటే మాత్రం కొంచెం బాధగా ఉంది. ఫోన్ రింగ్ అవుతుంది. అక్క కాల్ చేస్తుంది. మాట్లాడు. చెప్పక. నందు, ఎక్కడున్నారా? నిన్నటి నుంచి ఎందుకు రా ఇంటికి రావట్లేదు? అది కాదక్క, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉందక్క. ఎరా, ఆఫీస్లో వర్క్ ఉంటే ఒక ఫోన్ చేసి రాలేనని ఇంట్లో చెప్పలేవా? నాన్నకి చెప్పాను కదక్క. అలాగా, నాన్న నాకేం చెప్పలేదు కదరా. సరే, వర్క్ కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వచ్చేస్తావు కదా. నేను నైట్ ఖచ్చితంగా ఇంటికి వస్తానక్క. సరే, జాగ్రత్తగా వచ్చే. ఉంటానక్క. ఏంటి ఆ లుక్? మరి లేకపోతే నైట్ ఇంటికి వచ్చేస్తానని చెప్తున్నావు. ఈ రోజే మనకి పెళ్ళైంది కదా, అలాంటప్పుడు ఈ రోజే మనకి ఫస్ట్ నైట్ కూడా. ఇలా మొదటి రోజే కట్టుకున్న భార్యని వదిలి వెళ్తానంటున్నావు, ఇదేమైనా బాగుందా? అవును కదా, మనిద్దరికి పెళ్ళైంది కదా. ఆఫ్ కోర్స్ మిస్టర్ నందు, పెళ్ళనేది వన్ వే, ఇక్కడ ఎంట్రీ మాత్రమే ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు. సో ఇక నుంచి నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. ఈ రోజైతే ఓకే, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. కానీ డైలీ ఇంటికి వెళ్ళకపోతే ఏమని చెప్పాలి? సింపుల్, పెళ్ళైపోయిందని చెప్పేసి. ఏంటది, ఎలాగో ఏదో ఒక రోజు తెలిసేదేగా. ఏ, నిన్నేదో ప్రస్తుతానికి పెళ్లి మాత్రం చేసుకుందాం, ఇంట్లో వాళ్ళకి తర్వాత చెప్పొచ్చు అనుకున్నాం. ఇప్పుడు మాట మారిపోయిందే, ఇదేం బాగాలేదు అనామిక. సరే సరే, నువ్వేం భయపడకు. ఎవరు, నేను భయపడుతున్నానా? అవును. ఇది భయం కాదు, బాధ్యత. ఇంట్లో పెళ్లి కావాల్సిన అక్క ఉండగా తనకన్నా ముందు నేనే ఈ పెళ్లి చేసుకోకూడదు, బట్ చేసుకున్నాను.
అట్లీస్ట్ తనకి పెళ్లి జరిగేంత వరకైనా సరే ఎవరికీ ఈ విషయం తెలియకూడదు. అనామిక, నీకు బాగా తెలుసుగా మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది. నన్ను నమ్ముకుని ఇప్పుడు మా కుటుంబం ఉంది. నేనే అక్కకి పెళ్లి చేయాలి, తమ్ముడు చెల్లి ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అమ్మ మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా. నువ్వు మీ ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పకపోయినా కూడా పర్వాలేదు, దయచేసి చెప్తున్నా. నువ్వు ఇలా బోరింగ్ గా మాట్లాడి నా మూడ్ అంతా స్పాయిల్ చేయకు ప్లీజ్. నేను భరించలేను నందు. ఇప్పుడు ఈ మూమెంట్ లో మనిద్దరం కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేద్దాం, సరేనా? అనామిక, నాకొక డౌట్. ఏంటది? మీ ఫ్రెండ్కి ఏంటి ఏమైనా పిచ్చా? అవును, ఇంత పెద్ద ఇంటిని మనకి ఫ్రీగా ఇచ్చింది కదా, తనకి ఇప్పిచ్చే మరి. అది కాదు, ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వగానే రేవతి వాళ్ళ హస్బెండ్ తన్ని వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఈ ఇంటిని కలిసొచ్చిన ఇల్లని మనకి ఇచ్చింది కదా, తను నిజంగానే నీ ఫ్రెండా? నీకు పొగరు కదా? అది కాదు మేడం, వాళ్ళకి జరిగినట్టుగానే మనల్ని కూడా ఈ ఇల్లు విడదీస్తే. అలాంటిదేమీ జరగదులేనందు. ఈ ఇల్లు, మన కుటుంబాలు ఎవరు తలుచుకున్నా కూడా మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం, సరేనా? కొంచెం నాతో పాటు వస్తావా? ఎక్కడికి? నువ్వు రా. అనామిక, ఏంటి రా? ఏంటి అనామిక ఇదంతా? మ్యారేజ్ కి నా గిఫ్ట్, ఓపెన్ చేసి చూడు. వాచ్? ఏంటి అనామిక ఇది వాచ్ ఇదంతా? జనరల్గా ఎవరికైనా ఏం గిఫ్ట్ ఇస్తారు చెప్పు. వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళ దగ్గర లేనిదే ఇస్తారు. నా దగ్గర వాచ్ ఉంది కదా. వాచ్ ఉంది కానీ స్మార్ట్నెస్ లేదు కదా, అందుకే ఈ స్మార్ట్ వాచ్. నచ్చిందా? బాగా. కానీ వాచ్ కన్నా నువ్వే. సరే, మరి నా గిఫ్ట్ ఎక్కడా? గిఫ్టా? ఇప్పటి వరకు మీ డాడీ నిన్ను ఎలా చూసుకున్నారో నాకు తెలీదు, కానీ ఇక నుంచి నేను నిన్ను ఆయనకన్నా 1% అయినా సరే సంతోషంగా హ్యాపీగా ఉండేలా చేస్తా. అట్లీస్ట్ దానికోసం ట్రై అయినా చేస్తా. ఇది నిజం. నీకు విషయం తెలుసా? చెప్పు. అనామిక 2 రోజుల నుంచి ఇంటికి రాకపోవడానికి కారణం వర్క్ కాదు, విషయమే వేరు. ఏంటి నువ్వు చెప్పేది? అవును, తన లవ్ విషయంలో దేవా మావయ్యకి తనకి ఏదో గొడవైనట్టుంది. మొన్న వాళ్ళిద్దరికి పెద్ద గొడవైందంట, అమ్మ మాట్లాడుతుంటే విన్నాను. నాకెందుకో తన ఇంటికి తిరిగి రాదనిపిస్తోంది. నువ్వు చెప్పింది వింటుంటేనే సూపర్ గా ఉంది. అది మాత్రం దొరికితే చూడడానికి ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నా లవ్ ని డిస్టర్బ్ చేసింది కదా, అదే విధంగా ఇప్పుడు తన లవ్ వల్ల అనామిక ఇంటికి పూర్తిగా దూరం అయితే చాలు. అనితా!